हाय हेलो नमस्ते वेलकम टू ऑफ द रिकॉर्ड विथ राजू। తెలంగాణలో రాజకీయాలన్నీ ఉమ్మడి ఖమ్మం జిల్లాన చుట్టే తిరుగుతున్నాయి। అందులో శ్రీనివాస్ రెడ్డి చుట్టూ మాత్రం రాజకీయాలు తిరగడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఒక హాట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు। సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చుట్టూ ఎందుకు రాజకీయాలు తిరుగుతున్నాయి ఒకసారి రీజన్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అయితే వ్యతిరేకంగా శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు। తర్వాత వ్యతిరేకత పార్టీలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నారో వారిని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన వర్గంలో కలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు। అదే ప్రయత్నంగా వైరాలో సిపిఐ పార్టీ నుంచి గతంలో పోటీ చేసిన నాయకురాలు కీలక నాయకురాలు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గ్రూప్లో చేరడం తర్వాత వచ్చే ఎన్నికల్లో వైరా నుంచి నాకు టికెట్ ఇప్పించాలని చెప్పేసి కోరడంతో సిపిఐ పార్టీకి ఒక పెద్ద దెబ్బనే పడ్డదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు। తర్వాత అక్కడ సిపిఐకి కొంతమేర మైనస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు। ఒక బలమైన నేతగా విజయ్ భాయ్కి ఒక పేరుంది, సిపిఐ పార్టీ నుంచి కూడా గతంలో పోటీ చేశారు। తర్వాత వారికంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది, వారికంటూ అనుచరులు ఉన్నారు అని చెప్పేసి కూడా విజయ్ భాయ్కి ఒక పేరుంది। అట్లాంటి విజయ్ భాయ్ సడన్గా శ్రీనివాస్ రెడ్డి పక్షంలో చేరడాన్ని ఇటు సిపిఐ పార్టీ వాళ్ళైతే జీర్ణించుకోవట్లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు। ఇట్లా సైలెంట్గా శ్రీనివాస్ రెడ్డి మాత్రం తన వర్గంలోకి కీలక నేతలను అయితే చేర్చుకుంటున్నారు। మరి వారు ఏ పార్టీలోకి వెళ్తారు అనేది మాత్రం ఇప్పటి వరకే ఒక క్లారిటీ మాత్రం రాలేదు। క్లారిటీ రాకపోయినా కానీ తను ఏదో ఒక పార్టీలో చేరతారనేది పక్కా। అందులో బీఆర్ఎస్ పార్టీలో అయితే అసలే ఉన్నాడు। సో ఇప్పుడు విజయ్ భాయ్ చేరడంతో బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరైతే గ్రూప్ రాజకీయాలు చేసి వారిని అవమానపరుస్తున్నారని చెప్పేసి ఫీల్ అవుతున్నారో ఆ నేతలు సైతం ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గంలోనే జాయిన్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు। తర్వాత వైరా నుంచి కూడా ఒక ఇద్దరు ముగ్గురు నేతలు ఉన్నప్పటికీ విజయ్ భాయ్కి టికెట్ హామీ ఇద్దామా వద్దా అని చెప్పేసి ఒక సర్వే కూడా చేపించారు। ఆ సర్వేలో విజయ్ భాయ్కి కూడా చాలా ప్రతికూలంగా ఉంది, తర్వాత వారైతేనే కరెక్ట్ అని చెప్పేసి కూడా ఒక రిపోర్ట్ రావడం తోటే విజయ్ భాయ్కి హామీ కూడా ఇచ్చారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు। సో మొత్తానికైతే ఇటు సిపిఐ సిపిఎంకి కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఢీ కొట్టడంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయవంతం అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు। మరి ఈ విధంగా ఖమ్మంలో దాదాపుగా 10 నియోజకవర్గాల్లో ఎవరైతే కీలక నేతలు ఉన్నారో ఆ కీలక నేతలని పొంగులేటి తన వర్గంలో చేర్చుకుంటున్నారు। తర్వాత ఒకవేళ బీజేపీకి కనుక వెళ్తే సో అంటే వాళ్ళ వర్గాలతోటి ఈ సర్వేలు చేయించుకుంటున్నారు, ఈ విధంగా డిసిషన్ కూడా తీసుకుంటున్నారు। బీజేపీకి వెళ్తే బెటరా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వెళ్తే బెటరా అన్న విధంగా కూడా వారు ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు। బట్ బీజేపీకి అయితే అక్కడ ఓట్ బ్యాంక్ లేదు కాబట్టి చాలామంది లీడర్లు ఒక్క విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో జతగట్టడానికి కొంతమేర నిరాశ పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు। బట్ ఎన్నికల చివరి వరకు పొంగులేటితోటే టచ్లో ఉండి మరి ఇతర పార్టీలకు జంప్ అవుతారా లేకపోతే పొంగులేటి ఒకవేళ బీజేపీలకు జాయిన్ అయిన తర్వాత అక్కడ బీజేపీ గ్రాఫ్ ఏమైనా పెరుగుతుందని చెప్పేసి అలాంటి సమయంలో కొంతమంది లీడర్లు జాయిన్ అవుతారా అనేది చెప్పలేం। కానీ ప్రస్తుతం అయితే పొంగులేటి పార్టీ మారే విధానాన్ని బట్టి పార్టీ అంటే ఏ పార్టీలకు వెళ్తారనే దాన్ని బట్టి చాలా కీలక నేతలు ఖమ్మంలో ఉన్న చాలా కీలక నేతలు అయితే ఇటు పొంగులేటి వర్గంలో రావడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు। మరి పొంగులేటి ఎట్లాగో కింది స్థాయి వాళ్ళు అయితే బీజేపీ అయితే వద్దంటున్నారు కాబట్టి మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీకి వస్తే బెటర్ అనేది, తర్వాత ఒకవేళ కాంగ్రెస్కి కనుక వస్తే ప్రతి ఒక్క నాయకులు సపోర్ట్ చేస్తారా లేకపోతే బీజేపీకి వస్తే కింది స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు సపోర్ట్ చేస్తారా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏ ప్లాట్ఫామ్ అయితే మంచిది అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి। చూస్తూనే ఉండండి #you